व्यापार तग्नाई जगनमोहन रेड्डी गारू वाल तंड्री गारू मोहन चूसी जनाल ओट्ल आये कष्ट पादयात्रे जनाल नूट याब सीटल गेल मर ए आये परु आयने राष्ट्रीय इबंध पड़ता एक् चूस गोड़वल एक् चूस समस्या कोड़ल नागर का वंशीगर का रोजागर का अला बीआर चुनाव और मुख्यमंत्री का उड़ खंडे नी पार्टी पर्वक नवे काजु एक् चूस जना ची अने पैस्थिचक जगनमोहन रेड्डी गार अला पैस्थि राक इंका मंचदे नूट डेबई सीट कावाल अड़ तपे का मैं चसाने मुख्यमंत्री एम चेसो कटवल बाध्यता जनल मीदुन डबूल इगो पलन उपयोग तपे आ जनल पद मंदाओ तौब मंदे वसूल मालंट इबंध पड़ता देवड़ की तेयन गत इवच्छी एवं चंद्रबाबु गारु पद रेटा वे रूपये ईना रूल रूल मूड वेल एवड़ा नहीं जनल दा मेरी पिंजनी एंतमंदर प्रजल सोमरपोल से तप नुसेदेमी ले ने की याबल अंत वाल शुभ्र बंगार को बटल को तप इधे उपयोगच अभिवृद्धि अभिवृद्धि चूँ एला एमी ले रोडल एपड़े डबूल रावट డబ్బులు లేవు ఆయన దగ్గర లేనప్పుడు మనం తగ్గాలి ఆయన తగ్గట్లా అప్పులు చేస్తున్నారు వడ్డీలు వడ్డీలు ఎవరు కడతామండి నడ్డిరిబాది జనాలు కట్టలేక అది ఇక్కడ మా ప్రమాణాలు ఇప్పుడు బాగున్నారో లేదో నేను అన్నం బాగుంటే మంచిదే కదా నెక్స్ట్ ఆయన వస్తాడు బాగుండాలిగా ఇప్పుడు వెల్లంపల్లి సీని గారు ఉన్నారు ఇక్కడ మహాన్ బాడు ఒక లూసి ఎత్తడు ఒక జోలు ఎత్తడు ఎవరైనా కామన్ చేస్తా అలా కాదు సరిగ్గా చెప్పి వదిలేస్తాడు మన చిన్నప్పుడు రాజకీయం నుంచి చూస్తున్నాను ఏ రోజున అమ్మ కొడుకు లంజోలు ఎప్పుడైనా ఉందా ఇప్పుడేగా వెలంపల్లి గారు ఉన్నారు ఎంత సైలెంట్ గా మాట్లాడతారో ఆయన విమర్శలు అనుకోవచ్చు తప్పులేదు కానీ ఇంత దారుణం అమ్మల్ని పిల్లల్ని అది కరెక్ట్ కాదు కొడలని గారు గాని వంశీ గారు గాని ఎక్కడ చూసినా గొడవలు అల్లర్లే కదా ఎక్కడైనా సైలెంట్ ఉందా మధ్యలో పోలీసులు జనాలు చచ్చిపోతున్నారు పోలీసులు పాపం రెస్ట్ ఏముందా ఆల్కి రెస్ట్ లేదు సామాన్యులకి రెస్ట్ లేదు వద్దులేతే టెన్షన్ ఏమవుద్దా ఏమవుద్దా ఏమవుద్ద మా ఏరియా వెలంపల్లి సీని గారు ఉన్నారు ఎవరికి చేయవలసిన న్యాయం ఆయన చేస్తున్నారు ఒకరు విమర్శించట్లా ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు అలా కొడల నాని గారు ఉన్నారా వంశీ గారు ఉన్నారా రోజా గారు ఉన్నారా ఆడకూతురని కూడా గౌరవం లేకుండా ఆమె అన్ని బూతులు తిడుతుంటే ఏంటి ఆ మాటలు ఏదైనా ఉంది నాయకులు నాయకులు చూసుకోవాలి ఇంట్లో తిట్టడం తప్పు అది ఎవరైనా కానీ టీడీపీ అవని వైసీపీ అవని ఇంకో పార్టీ అవని విమర్శిస్తున్నారా విమర్శించట్లేదా ఫోన్లో చూడాలన్న బాధగా ఉంది పేపర్ చదవాలన్న బాధగా ఉంది కొడల నాన్నగారు అయితే మరీ దారుణం ఏమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని కాదండి రాజశేఖర రెడ్డి గారు చేశారు వాళ్ళ కొడుకుని కూడా ఒకసారి చూద్దాం చేద్దాం అని చెప్పి గెలిపించిన మాట మాత్రం వాస్తవమే గెలిపించినందుకు ఆయన విలువ కాపాడుకోవాలి నువ్వు జగన్ గారు పాదయాత్ర మామూలు చేయలే భయంకరంగా కష్టపడి వచ్చిన మనిషే ఆ కష్టం ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబెట్టుకోవాలి ఎక్కడైనా ఉందా అది వాళ్ళ నాన్నగారు పాలన తీసుకొస్తానని అనుకున్నారు కాబట్టి జనాలు చూద్దామని చేశారు కదండి ఏసి గెలిపించారు గెలిపించి ఆయన ఏం సాధించలేదు పాపం ఇప్పుడు పరిపాలన కొత్త చేయడం కష్టమే నడిపిస్తున్నాడు కానీ సుఖం లేదు ఆయన ఎమ్మెల్యేలు ఆయన మంత్రులే ఆయన నాశనం చేసింది రెండోళ్ళు ఎవ్వరూ చేయలే ఆయన ఎమ్మెల్యేలు ఆయన మంత్రులే నాశనం చేశారు పార్టీని ఫోన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఖండించాలి ఖండించి పోగా నవ్వుతుంటే ఇంకా జనాలు ఎర్రెక్కుపోతున్నారు అది ఈసారి మాత్రం అన్న నాకు తెలిసి అయితే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం అభిమానం అలాగని నేను చెప్పట్లా జగన్ గారి ప్రభుత్వం అయితే రాదు కష్టం
ఎందుకంటే ఆయన పరు ఆయన తీసుకున్నాడండి ఆయన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మన ఏం మాట్లాడతాం ఏం బూతులు మాట్లాడతాం అంటారు ఖండించాలి నువ్వు ముఖ్యమంత్రి ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తాడు తండ్రి ఖండించట్లా నువ్వు అలా ఖండించట్లా ఖండించకపోగా నవ్వుతున్నావు ఆ నవ్వుతుంటే అవతల బాధ బాధలు పడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి సీనియర్ నాయకుడు ఆయన కష్టపడుతున్నాడు గెలిపోవటంలో సహజం రాజకీయంలోని అలాగని విమర్శించకూడదు అదేంటి తండ్రి స్థానంలో ఉన్నాడు అనుకో ఆయన అలాగే తీర్తే నీకు ఎంత బాధగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రుల చేత అనిపించద్దు అన్నారు అనుకో ఖండించండి మీరు ఖండించకపోవడం వల్ల మీ పార్టీ నువ్వే సర్వనాశనం చేసుకున్నావు అనుమానమే లేదు.